హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ అనుకున్నది అనుకోనిది చంద్రపురి రాజు చంద్రసేనుడికి మొండివాడని పేరు ఆయన తనకు తోచింది చేస్తాడు కానీ ఇతరుల సలహాలు తీసుకోడు ఆ స్థానంలో మంత్రి అంటూ ఉండాలి కనుక ముసలి మంత్రిని పదవిలో కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఆ మంత్రిని ఆయన ఏనాడు సంప్రదించింది లేదు ఏ విషయంలో గాని సలహాలు అడిగింది లేదు ఇదిలా ఉండగా రాజ్యంలో అధిక శాతం ప్రజలు సుఖంగానూ సంతృప్తిగానూ లేరన్న సమాచారం చారుల ద్వారా చంద్రసేనుడికి తెలిసింది ఆ విషయమై ఆయన మంత్రితో గాని మరెవరితో గాని చర్చించలేదు ప్రజల అసంతృప్తికి కారణం స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఒకరోజు రాత్రి మారువేషంలో నగర పర్యటనకు బయలుదేరాడు ఆయన ఒక వీధి గుండా పోతూ ఒక పెంకుటింటిలోంచి భార్యాభర్తల సంభాషణ వినిపించి కిటికీ పక్కన దాగి విన్నాడు మూడు మాసాలుగా చూస్తున్నాను మీరు ఎప్పుడు విచారంగా కనిపిస్తున్నారు కారణం ఏమిటి అని భార్య భర్తను అడిగింది ఏం చెప్పమంటావు అనుకున్నది ఒకటి జరగటం లేదు అన్నాడు భర్త ఆ జవాబుతో ప్రజలు ఎందుకు సుఖంగా లేరో అర్థమైపోయినట్టు తోచింది చంద్రసేనుడికి వాళ్ళు అనుకున్నవి జరగటం లేదు అని అనుకున్నాడు అందహపురానికి తిరిగి వచ్చిన చంద్రసేనుడు ఆ రాత్రంతా యోచించి మర్నాడు కొందరిని ఏమనుకుంటున్నారో అడిగి ఆ విధంగా చేసి వాళ్ళు ఆనందపడుతున్నారో లేదో గమనించాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయం చంద్రసేనుడు స్నానం ముగించి వచ్చేసరికి సేవకుడు వెండిలోటాలో పాలు తెచ్చి ఆయనకు వందించాడు అయితే ఇచ్చే ముందు వాడు సరిగ్గా చూసినట్టు లేదు పాలు విరిగి ఉన్నాయి ఆలస్యంగా విషయం గ్రహించిన సేవకుడు హడలిపోయాడు చంద్రసేనుడు వాడి ముఖంలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు నిజమే చెప్పాలి సుమ అని అన్నాడు వేడిపాలు మొహాన కొడతారేమోనని అనుకుంటున్నాను మహారాజా అన్నాడు వాడు వాడనుకున్నది చేశాడు మహారాజు సేవకుడు రోధిస్తూ వెళ్ళిపోయాడు ఆ రోజు సభలో ఒక చిల్లర దొంగను ప్రవేశపెట్టారు అతడి నేరం రుజువైంది చంద్రసేనుడు అతడికి శిక్ష వేయకుండా ఆనందపరచాలని ఇప్పుడు నేనేం చేస్తానని భావిస్తున్నావు నిజం దాచకుండా చెప్పు అని అన్నాడు కొరడా దెబ్బల శిక్ష వేస్తారేమోనని భయంగా ఉంది మహారాజా అన్నాడు దొంగ అతడికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు చంద్రసేనుడు ఆ రాత్రి మహారాణి చంద్రసేనుడికి తాంబూలం ఇస్తూ ఒకసారి పుట్టింటికి వెళ్ళి మా అమ్మా నాన్నలను చూసి వస్తాను అనుమతిస్తారు కదూ అని అడిగింది చంద్రసేనుడు తాంబూలం సేవిస్తూ నా నుంచి ఎలాంటి జవాబు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అని నవ్వుతూ అడిగాడు మా వాళ్ళు రెండు మాసాల క్రితమే వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వద్దనే అంటారని భావిస్తున్నాను అన్నది రాణి అవును అదే అంటున్నాను అన్నాడు చంద్రసేనుడు రాణి భారంగా నిట్టూర్చి పడక గదిలోకి వెళ్ళిపోయింది చంద్రసేనుడు ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మననం చేసుకున్నాడు అందరూ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూశాడు అయితే ఎవరూ ఆనందించినట్టు లేదు అందువల్ల ప్రజల విచారానికి మరేదో కారణం ఉండి ఉండాలి ఆ రాత్రి మళ్లీ మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు ఈసారి ఒక భవనం ఆరుబయట పచ్చికలో కుర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటున్న భార్యాభర్తల మాటలు దాపులనున్న చెట్ల చాటున నిలబడి విన్నాడు రాజు ఈ మధ్య మీలో మునపటి ఉత్సాహం కనిపించటం లేదు ఏదో పోగొట్టుకుంటున్నట్టుగా విచారంగా ఉంటున్నారు కారణం ఏమిటి అని అడుగుతున్నది భార్య దానికి భర్త ఈ మధ్య బతుకుగానుగా ఎద్దుచందంగా తయారైంది ఏ మార్పు లేదు అనుకోనిదేదో జరిగితేనే కదా ఆనందం అని అన్నాడు అనుకోనిది జరిగితే ప్రజల విచారం తొలగగలదని అర్థం చేసుకున్నాడు చంద్రసేనుడు మర్నాడు ఎదుటివారి మనసులో ఏమున్నదో అడిగి తెలుసుకొని అందుకు వ్యతిరేకంగా చేసి వాళ్లను ఆనందపరచాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు సభకు వెళ్లే సమయంలో సేవకుడు వందించిన దుస్తులకు భుజం పక్కన చిరిగి ఉన్నది ధరించాకే ఆ చిరుగు కనపడింది సేవకుడు అదిరిపడి క్షమించండి మహారాజా వేరే దుస్తులు తెస్తాను అని అన్నాడు ఇప్పుడు నేనేం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు నన్ను శిక్షిస్తారు ఈ చిరుగుల దుస్తులతో సభకు ఏమాత్రం వెళ్లరు అని అన్నాడు సేవకుడు నిన్ను శిక్షించను ఇవే దుస్తులతో సభకు వెళ్తాను అంటూ చంద్రసేనుడు సభకు వెళ్ళిపోయాడు సభా కార్యక్రమం జరుగుతూ ఉండగా కునికిపాట్లు పడుతున్నాడు మంత్రి చంద్రసేనుడు అది గమనించి పక్కవారికి సైగ చేసి మంత్రి కునికిపాట్ల నుంచి బయటపడేలా చేశాడు క్షమించండి మహారాజా అన్నాడు మంత్రి ఆసనంలో సర్దుకొని కూర్చుంటూ ఇప్పుడు నేనేమంటానని భావిస్తున్నారు మీరు మహామంత్రి అన్నాడు చంద్రసేనుడు ఊహించని ఈ ప్రశ్నకు మంత్రి ఆశ్చర్యపడిపోతూ ఒక నిద్రగొట్టు మంత్రిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అనవచ్చు మీరు అన్నాడు చంద్రసేనుడు మంత్రి అనుకున్నదానికి విరుద్ధంగా చెప్పాలని అదేం లేదు మీలాంటి వారు మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు చంద్రసేనుడు సభ గొల్లు అన్నది రాజు వ్యంగ్యంగా ఆ మాట అన్నాడని భావించి అవమానంతో కుంగిపోయాడు మంత్రి ఆ సాయంత్రం చంద్రసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా గాలికి ఎగిరి వచ్చి చిన్న ముల్లమండ ఆయన కాలికి తగిలింది ముసలితోట మాలి పరుగున వచ్చి దాన్ని దూరంగా విసిరి వేసి క్షమించండి మహారాజా ఇటువంటిది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు వినయంగా ఈ జరిగిపోయిన దానికి నేనేం చేయబోతున్నానని నువ్వు ఊహిస్తున్నావు అని అడిగాడు రాజు తోటమాలి ఒకటి రెండు క్షణాలు ఆలోచించి గులాబీలున్న తోటలో ఇలాంటి ముళ్ళు ఉండటం సహజం అనుకుంటారు ముసలివాణ్ణి కాబట్టి ఉద్యానవనంలో సరిగ్గా పనిచేయలేకపోతున్నానని భావించి ఉద్యోగంలోంచి మాత్రం తీసివెయ్యరు అని అన్నాడు లేదు ఆ పనే చేయబోతున్నాను నీ స్థానంలో యువకున్నొకరిని తోటమాలిగా నియమిస్తాను అంటూ చంద్రసేనుడు తోటమాలి కన్నీళ్లు పట్టించుకోకుండా భవనం కేసి నడిచాడు ఆ రాత్రి రాణి మరొక్కసారి భర్త వద్ద తన పుట్టింటి ప్రయాణపు ప్రస్తావన తెచ్చింది మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనట్టు రాత్రి కలవచ్చింది ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అని అన్నదామె నానింటి ఎలాంటి సమాధానాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు చంద్రసేనుడు రాణి నవ్వి పదే పదే అడుగుతున్నానని వెళ్ళమనే అంటారు అని అన్నది అదేం లేదు నువ్వు పుట్టింటికి వెళ్ళబోవటం లేదు అన్నాడు చంద్రసేనుడు రాణి పెద్దగా నిట్టూర్చి విచారంగా శయ్యమందిరానికేసి నడిచింది ఆమె విచారపడటం చూశాక చంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు అనుకోనివి జరిగినా ఎవరూ సంతోషపడినట్టు లేదు మరి ఏం చేస్తే ప్రజలకు సుఖ సంతోషాలు లభ్యమవుతాయి ఈ ప్రశ్నకు జవాబు దొరకక ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టలేదు అర్ధరాత్రి గడిచిన ఇంకా శయ్య మందిరంలో పచార్లు చేస్తున్న భర్తను చూసి రాణి నిద్రపట్టటం లేదా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది మొదటిసారిగా తన ఆలోచనల గురించి భార్యకు తెలియజేశాడు చంద్రసేనుడు ఆయన జరిగిందంతా ఆమెకు చెప్పి అనుకున్నవి జరిగిన వాళ్ళు ఆనందపడలేదు అనుకోనివి జరిగినా సంతోషపడలేదు ఇక ఈ ప్రజల విచారం ఏం చేస్తే తొలగుతుందో నాకు అర్థం అవటం లేదు అని అన్నాడు రాణి తేలిగ్గా నవ్వేస్తూ ఎవరైనా మనసులో అనుకున్నవి అనుకోనివి కూడా అవసరమైనవి ఆనందాన్నిచ్చేవి కాకపోవచ్చు రాజు ప్రజలకు తండ్రిలాంటి వాడు ప్రజలకు కనీస అవసరాలు తిండి బట్ట నివాసం అవి అందరికీ సమకూర్చినప్పుడు చేతి నిండా పని మనసు నిండా ఆనందం మీరు ఆ పని చేయగలిగిన నాడు ప్రజల్లో విచారగ్రస్తులంటూ ఎవరు ఉండరు అని అన్నది దానితో చంద్రసేనుడికి కాలంగా పరిపాలన విషయాల్లో చేస్తున్న తప్పిదం ఏమిటో తెలిసి వచ్చింది తెల్లవారగానే ఆయన మంత్రిని ఇతర ముఖ్యోద్యోగుల్ని సమావేశపరిచి వాళ్లతో సంప్రదించి ప్రజలందరికీ కనీస అవసరాలు సమకూర్చగల ప్రణాళికలు తయారు చేయించాడు ఆ తరువాత ఏనాడు ప్రజలు సుఖంగా లేరన్న సమాచారం చారులు తీసుకురాలేదు రాజ్యంలో మంత్రి పదవి కేవలం అలంకార ప్రయామన్న అపవాదు పోయింది ఈ విధంగా అనుకున్నది అనుకోనిది అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇలాంటి మరిన్ని చందమామ కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్